అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం హామీని నిలబెట్టుకున్నారని కర్నూలు జిల్లా ఆలూరు అగ్రిగోల్డ్ బాధితులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో చంద్రబాబు న్యాయం చేస్తామని చెప్పి ఏ మాత్రం పట్టించుకున్న పాపన పోలేదని బాధితులు అన్నారు. గవర్నమెంట్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చాలా ఇబ్బంది కలిగింది, చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు దీనివల్ల. కాబట్టి చంద్రబాబు ప్రభుత్వం చాలా అభిప్రాయాలు ఉండేది. కాబట్టి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్ బాధితులకు ఊరేట కల్పించారు. కాబట్టి అందరికీ ఊరు నష్టపోకున్నట్ల వాళ్ళు కష్ట సుఖం చూసుకుని ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అసెంబ్లీకి ఈరోజు చేస్తున్నాం. వాళ్ళ డబ్బులతో భూములు కొని ఆ రోజు డబ్బులు ఇస్తామని చెప్పి టీడీపీ గవర్నమెంట్లో స్థాపించిన అగ్రిగోల్డ్ సంస్థ, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అగ్రిగోల్డ్ బాధ్యతలకి న్యాయం చేయకోకుండా తప్పించుకొని ఆ రోజు అగ్రిగోల్డ్ సంస్థకే వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన చంద్రబాబు నాయుడు గారు అయితే, ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అగ్రిగోల్డ్ బాధ్యతల తరఫున నిలబడి వాళ్ళ కష్టాలను తెలుసుకొని ప్రతి ఒక్క అగ్రిగోల్డ్ బాధ్యతలకి ఆ రోజు పాదయాత్రలో చెప్పాడు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి నేను న్యాయం చేశానని చెప్పి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు 20 నెలల్లోనే అగ్రిగోల్డ్ బాధితులకి ప్రతి 10,000 లోపల ఉన్న లక్షలాది మందికి అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 20,000 లోపల అగ్రిగోల్డ్ బాధితులకి వాళ్ళకు కూడా 20,000 లోపల ఉన్న వాళ్ళు కూడా అకౌంట్లో ఇవ్వడం జరుగుతుంది. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మోసానికి బలి అయిన అగ్రిగోల్డ్ బాధితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమం చేయడము సంతోషంగా, ఈరోజు అగ్రిగోల్డ్ బాధితులు సంతోషంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి పారాభిషేకం చేసి ఈరోజు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు ఆలూరు నియోజకవర్గం